ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూ సమీకరణ పేరిట అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఏపీసీఐడి మార్చి పన్నెండున ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మాజీ మంత్రి నారాయణల మీద కేసు నమోదు చేయడం జరిగింది ఐపీసీ సెక్షన్లు నేరపూరిత కుట్ర అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసింది ప్రస్తుతం ఇది హైకోర్టులో ఉంది కేసు అయితే దీనికి సంబంధించి అఫిడవిట్ ఆధారాలతో అఫిడవిట్ సమర్పించమని కోర్టు అడిగిన దెరిమిళ ఏపీసీఐడి ఇన్వెస్టిగేషన్ చేసి ఒక అఫిడవిట్ తయారు చేసింది ఇందులో విస్తుబోయే నిజాలు ఉన్నాయి కొన్ని వాస్తవాలు బయటపడ్డాయని చెప్తా ఉన్నారు అసలు ఏపీసీఐడి సమర్పించిన అఫిడవిట్లో ఏముందో ఒకసారి మనం పరిశీలిస్తే ప్రభుత్వ భూములను కూడా అసైన్డ్ భూములుగా చిత్రీకరించి ల్యాండ్ పూలింగ్ ప్రయోజనాలు పొందారు అనేది ఒక అభియోగం అయితే అలా కృష్ణానది గర్భంలో అంటే కృష్ణానది లోపల ఉన్న భూములకు కూడా ఇక్కడ ల్యాండ్ పూలింగ్ కింద పరిహారం పొందారు అనేది రెండవ ఒక అభియోగం అయితే ఇవి ఎట్లా పొందారంటే ప్రభుత్వ భూముల్లో ఇప్పటికే అనధికారికంగా కొంతమంది సాగు చేస్తూ ఉన్న రైతులు అయితే ఆ రైతులని భయపెట్టి ఈ భూములకు ఇప్పటికీ ఆ అయితే ఎలాంటి అసైన్డ్ పట్టాలు కానీ ఏ పట్టాలు కానీ లేవు అనధికారికంగా సాగు చేస్తున్నారు అయితే తెలుగుదేశం అనుయాయులు ముందస్తుగానే జీవో నెంబర్ నలభై ఒకటి అనేది ఒకటి వస్తుంది దీని మీద మనం ల్యాండ్ పూలింగ్ పరిహారం పొందవచ్చని తెలుసుకుని వాళ్ళందరినీ భయపెట్టి ప్రభుత్వం మీ భూముల్ని తీసేసుకుంటుందని భయపెట్టి పదో పరకం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి భూములు తమ పేరుట రాయించుకొని ల్యాండ్ పూలింగ్ పరిహారం పొందారనేది అభియోగం అలాగే అదే ప్రాసెస్లో కృష్ణానదిలో మునిగిపోయిన భూములు అసలు కృష్ణానదిలో ఎవరి పేరిట లేని భూములను కృష్ణానదిలో ఉన్నట్టుగా ఆ భూములకు అసైన్డ్ భూముల కింద రాయించుకొని వాటికి కూడా పరిహారం పొందారనేది మరొక అభియోగం ఇందులో పూర్తిగా వీటికి తెలుగుదేశం అనుయాయులకు లబ్ధి పొందింది లబ్ధి పొందారు అని చెప్పేసి సిఐడి తన అభియోగంలో పేర్కొంది జీవో నెంబర్ నలభై ఒకటి వారి ప్రయోజనం కోసం ఇచ్చారని చెప్పేసి అభియోగాల్లో నమోదు చేశారు అయితే జీవో నెంబర్ నలభై ఒకటి ఏం చెప్తుందంటే ఒక ఆరు కేటగిరీలకు సంబంధించిన భూములకు ఇక్కడ ల్యాండ్ పూలింగ్ పరిహారం ఇవ్వాలని ఏపీ జీవో నెంబర్ నలభై ఒకటి చెప్తోంది అప్పట్లో అనేక మంది సీనియర్ అధికారులు జీవో నెంబర్ నలభై ఒకటి తేవటం కుదరదు అది సాధ్యం కాదని చెప్పినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పురోద్బలంతోనే ఈ జీవో నంబర్ తెచ్చారని అప్పటి అడ్వకేట్ జనరల్ కూడా భారీ ఎత్తున ముడుపులు ముట్టాయనేది ప్రధానంగా అభియోగాలు ఆరోపణలు చేసింది సిఐడి ముఖ్యంగా మరొక అంశాన్ని కూడా ప్రస్తావించింది ఏపీసీఆర్డీఏ యాక్ట్ అనుసరించి ఏదైనా కొత్త జీవో కానీ కొత్త నిర్ణయం కానీ తీసుకుంటే దాన్ని అసెంబ్లీలో అలాగే కౌన్సిల్లో పెట్టి ఆమోదం పొందాలి కానీ ఏ రకంగానూ అలా ఆమోదం పొందకుండా ఆ రూల్ని వైలేట్ చేస్తూ జీవో నెంబర్ నలభై ఒకటి ద్వారా తమ అనుయాయులకు ప్రయోజనం కల్పించారని చెప్తా ఉన్నారు సో ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించింది అప్పటి జాయింట్ కలెక్ గుంటూరు జాయింట్ కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ అని చెప్పేసి అభియోగాలు నమోదు చేసింది శ్రీధర్కి అధికారం లేకపోయినప్పటికీ తాడికొండ మంగళగిరి అలాగే తుళ్ళూరు ఈ మూడు తాడికొండ మంగళగిరి తుళ్ళూరు ఈ మూడు మండలాలకు సంబంధించిన ల్యాండ్ రెవెన్యూ రికార్డులను అప్పటి ఎంఆర్ఓల నుంచి తెప్పించుకొని ఆయన ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టారు తెలుగుదేశం వాళ్ళకి ప్రయోజనం చేకూర్చేందుకు ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా చెరుకూరి శ్రీధర్ ఉపయోగపడ్డారనేది కూడా అభియోగాల్లో ప్రధానంగా నమోదు చేశారు మొత్తం మీద ఏం జరుగుతుందో చూడాలి సో ఈ అభియోగాలు నమోదు తర్వాత దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ కేసు ఎటువైపుకు దారితీస్తుంది అనేది మనం వేచి చూడాలి